విశాఖలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినూత్న కాన్సెప్ట్లతో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, కళ్యాణి, ప్రస్తుతం మనం విశాఖలో నరసింహనగర్లో ఉన్నాం. ఇక్కడ నరసింహనగర్ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో వీళ్ళు ప్రతి ఏడాది కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగా అయితే మట్టి వినాయకులు పూజించండి, పర్యావరణాన్ని రక్షించండి అని నినాదంతో వీళ్ళు కూడా తమ ఆశయాలను కూడా అదేవిధంగా వాళ్ళ ఆలోచనలు కూడా పుణుకుపుచ్చుకొని ఇక్కడ మట్టి గణపతులనే కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వినాయకుడు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, అలంకరణ కూడా అద్భుతంగా చేశారు. అయితే గోపురం ఆకారంలో ఈ నిర్మించిన మోడల్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. విద్యుత్ అలంకరణతో కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. మనం చూడొచ్చు వినాయకుడిని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం వినాయకుడితో కాదు, మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భక్తులు వచ్చి కుర్చీలో కూర్చునే విధంగా, అదేవిధంగా తీర్థప్రసాదాలను కూడా తీసుకునే విధంగా ఎక్కడ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా మా భక్తులు వచ్చి వాళ్ళు వెసులుబాటు విధంగా వాళ్ళు వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా చిత్తశుద్ధితో ఇక్కడ చేస్తుంటారు. నరసింహనగర్ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దేవుణ్ణి పూజించాలి, భక్తి శ్రద్ధలతో వాళ్ళని భక్తి శ్రద్ధలతో ఉండాలనేది కూడా వీరి కాన్సెప్ట్తో ఇక్కడ యూత్ను కూడా భక్తి శ్రద్ధల్లో వారి యొక్క విశిష్టతను చాటి చెప్పే విధంగా కూడా మన అద్భుతంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న యూత్ని కూడా పంచుకట్టుతో వారి యొక్క మన దుస్తులను కూడా చూడొచ్చు, వాళ్ళ అలంకరణ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా భక్తి ఇనుముడింపజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్గనైజింగ్ కమిటీ కూడా ఉంది, అదేవిధంగా భక్తులు కూడా వచ్చి వెళ్తుంటారు. వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, గత 10 ఏళ్లుగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు భక్తుల్ని ఏ విధంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మనం ముందుగా అడుగుదాం సార్, ఎట్లా మీరు గత 10 ఏళ్లుగా చేస్తున్నారు, ఎట్లా ఉంది సార్? చాలా బాగుందండి. మేము స్టార్ట్ చేసింది అంటే వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అన్న దృష్టితో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ 9th ఇయర్ చాలా రెస్పాన్స్ ఉంది. అరౌండ్ టోటల్గా ఈ 9 డేస్లోని ఒక 30,000 to 40,000 వస్తారు జనాలు, ఎంత దర్శించుకొని వెళ్తారు. వాళ్ళకి తగ్గట్టు మేము కూడా మా ప్రయత్నంగా ఎలాగ వెరైటీగా చేయాలి అనే దృష్టిలో పూజలు అవన్నీ చెప్పేసి ఈసారి ఏంటంటే 4th డే నాడు ఏదో అన్న సంతర్పణ చేస్తాం. అది రెగ్యులర్గా చేసేది. ఇంకోటి అంటే పూజ కూడా ఈసారి మార్చాం కొంచెం, అది కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మట్టి వినాయకుడే మహా వినాయకుడు, మట్టి గణపతి పూజించండి, పర్యావరణం రక్షించండి అనే ఒక ఆలోచన మీలో ఎట్లా ఇనుబడి చేసింది, ఆ ఆలోచన మీరు ఎలా తీసుకున్నారు? గత 10 ఏళ్ల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పిలుపు మేరకు మట్టి విగ్రహం ప్రారంభించామండి. అప్పటి నుంచి కూడా భక్తుల నుంచి మంచి స్పందన ఉంది. మేము కూడా పర్యావరణానికి హాని కలగకుండా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా, ఇది ఒక పార్కు, ఈ పార్కులో అందంగా డెకరేట్ చేసుకొని సదుపాయాలు కల్పించుకొని ఫైర్ అండ్ సేఫ్టీ అన్నీ తీసుకొని అందరు కుర్రవాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఇలాగ ఈ డ్రెస్ కోడ్ అంతా చూసుకొని ఈ 9 రోజుల నవరాత్రులు చక్కగా నిర్వహిస్తున్నాం. దీనికోసం కుర్రవాళ్ళు ఏంటి, యూత్ ఏంటి, కాలనీ వాళ్ళు ఏంటి, అన్ని విధాలుగా మాకు మంచి సహకారం ఉంటుందండి. అంటే 10 రోజులు 9 రోజులు చేస్తామండి. రోజు నిత్య పూజలు ఉంటాయి. ఈసారి స్పెషల్గా పాలాభిషేకం, అన్నాభిషేకం, పుష్పాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు 9 రోజులు జరిగి చాలా ఆనందంగా ఉంటుంది. 10th ఇయర్ అవడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంది. మేడం, మీ ఏరియాలో గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మా అందరం యూనిటీగా చేసుకుంటాం. చేసుకుంటాం వల్ల అందరం సంతోషంగా ఉంటున్నాం. ఇంత అందమైన ఆనందకరమైన వాతావరణం చేసుకోవడం వల్ల అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ యూత్ కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇది మొదటిసారా ఈ యొక్క పూజలో పాల్గొనడం, ఎట్లా అనిపిస్తుంది అంటే మీ అందరూ కలిసి ఈ పూజను చేయడం? బాగానే అనిపిస్తుంది అండి, బాగుంది, హ్యాపీగా ఉంది. మేము బాగానే చేసుకుంటున్నాం, అందరూ ఏమన్నా బాగా చేసుకుంటున్నాం. చెప్పండి. ఇప్పుడంటే ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి మనం కంటిన్యూగా ఈ పంచులు అవి కడుతున్నాం. ఇప్పుడు అందరూ శుభ్రంగా ఉంటున్నాం, మన నీసేది తినుకుంటా, ఉల్లిపల్లె తినుకుంటా నీట్గానే. పూజలు కంటిన్యూగా 2 పూట్ల ఉంటుంది. మనకి ఇంకేముంది, కుర్రలు అందరూ సరదాగా వస్తారు, అందరూ బాగా చేసుకుంటాం.
రెండు పూటలకి పూజలు కూడా శుభ్రంగా వచ్చి చేస్తారు. ఇది మనం చూడొచ్చు, ఈ భక్తుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఏడాది కూడా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా మమ్మల్ని చాలా ఆకట్టుకుంటున్నాయంటున్నారు. అదేవిధంగా భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన యొక్క భక్తులు కూడా చాలామంది ప్రతి ఏడాది వీళ్ళు చేసే కార్యక్రమానికి ముచ్చటపడి ఇక్కడికి వస్తున్నారు. మనం బయట కూడా మాట్లాడడం అడగడం కూడా చేస్తుంది. ప్రతి ఏడాది వీళ్ళు చిత్తశుద్ధితో ఒక వినాయకుని పెడతాం అనే కాకుండా భక్తి శ్రద్ధలతో చేస్తారు అనేది వారి యొక్క ఒక పిలుపుగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గోచ స్టూడియో. థ్యాంక్ యూ సతీష్. కర్నూలులో కొలువైన 60